ఆదిలాబాద్ జిల్లా మాల సంక్షేమ సంఘ కేంద్రంలో నూతన పార్టీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వరంగల్ సిఐ జానీ నర్సింహులు, ఆదిలాబాద్ మహిళా పోలీస్ స్టేషన్ సిఐ కృష్ణమూర్తి, పిపి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మేకల మధుకర్, దేవన్న మరియు తదితరులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, అధ్యక్షులు అల్లూరి భూమన్న, జనరల్ సెక్రటరీ దాసరి బాబన్న, కోశాధికారి నరేందర్ మరియు బాడీ కార్యవర్గ సభ్యులు అందరినీ ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికలకు బాడీ మొత్తం ప్రమాణ స్వీకారం చేసి ఆదిలాబాద్ మాల సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు మాట్లాడుతూ, ఉదయం నుంచి వివిధ మండల కమిటీల బాధ్యులు, గ్రామ కమిటీల బాధ్యులు, జనరల్ సభ్యులు అందరినీ చేశారు. మరి ఉదయం నుంచి సర్వసభ సమావేశంలో మాలల యొక్క అభివృద్ధి గురించి, ముందు మన మాలల అభివృద్ధికి చేయాల్సిన కార్యక్రమాల గురించి, మరి ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథులైన లక్కా నర్సింహులు గారు, సిఐ నర్సింహులు గారు, తర్వాత పిపి గారు, కృష్ణమూర్తి గారు, దేవన్న గారు చాలా చక్కగా వివరించారు. మరి వారి యొక్క సూచనలు తీసుకొని ఈ జిల్లా కమిటీ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది. మొదటగా మరి ఇంత మంచి ఇంత చక్కని బిల్డింగ్ను మా మాల సంక్షేమ సంఘానికి అందించిన మరి రామన్న గారికి నిజంగా ఏకగ్రీవంగా అందరము ఇక్కడ చెప్పలతో కృతజ్ఞతలు తెలియజేయాలి. మేము ఎప్పుడు కూడా మా మాలల యొక్క అభివృద్ధి కోసం బద్ధకంకాలతో పాటు పడుతున్నాం. మా కులం మాకు ముద్దు, కానీ ఇతర కులపై దేశం వద్దు అనే సంకేతంతో మేమందరము సమాజంలో సమన్వయం కోసం పాటుపడుతూ ఉన్నాం. ఇక ముందు కూడా కొత్త పాడు ఏదైతే వస్తుందో మాలల యొక్క ఐక్యత, అభివృద్ధి, ఆత్మగౌరవం, ఆనందం, బాధ్యత యొక్క ప్రవర్తన కోసం పాటుపడాలని, ఆ విధంగా ముందుకొచ్చేవారే సేవాదృత్వంతో మరి కొత్త బాధ్యులుగా ఎన్నుకోబడతారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. మరి ఇక ముందు కూడా మేమందరం మాల జాతి యొక్క అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటామని, పాటుపడతామని తెలియజేస్తూ, మరొకసారి ఈరోజు వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున జై భీమ్ తెలియజేస్తూ, జై భీమ్, జై మాల, మాల ఐక్యత, మాల సంక్షేమ సంఘం. ఒక్కటి చేసే బాధ్యత ప్రతి ఒక్కరు పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తామండి. ఇట్లా అది మీకు అడల్లి కేసు నర్సింగ్ తెలుసు అనుకుంటాం మీకు, కాబట్టి ఇక్కడ విద్యులందరికీ తెలుసు. రాంపు మాల్పల్లి జిల్లింగ్ ఫ్యాక్టరీ ఉంది రోడ్డు మీద, ఒక ముస్లిం ఇద్దరు 300 కాపులు కలిసి దాడి చేస్తాం ఇతని మీద. దాడి చేస్తే తెల్లారే అన్న ఫోన్ చేసిన అన్న నా మీద ఇట్లా జరిగిందండి. అట్లా రెస్పాండ్ కావాలా? సంఘంకు చాలా శక్తి ఉంది, సంఘం చేయగలిగే స్టెమినా ఉంది. అప్పుడే డిసైడ్ చేసినాం మనం జిల్లా లెవెల్లో ఒక మంచి బిల్డింగ్ వస్తుంది మనకు. వాళ్ళ లక్ష్యం మనం చెప్పేసినాం వాళ్ళ క్లియర్గా. ఆ లక్ష్యాన్ని వాళ్ళు అందరి మీ అందరి సహాయ సహకారాలతో వాళ్ళు మన ముందు ప్రత్యక్షం చేసింది. అదే బిల్డింగ్లో మనం ఇప్పుడు పెట్టుకుంటున్నాం. అందరికీ ఒకసారి గట్టిగా సపోర్ట్ అవుతున్నాం. మనం ఎంకరేజ్మెంట్ ఉంటుంది చేస్తారు వాళ్ళు. మనం అడిగేది ఏమి ఉండదు, నాయకుడికి ఏం కావాలన్నా ప్రేరణ కావాలి. ఎవరైతే మనం బెనిఫిషియర్స్ ఉన్నామో ఆ బెనిఫిషియర్స్ యొక్క ప్రేరణ ఉంటే వాళ్ళు ఇంకా మంచిగా ఎక్కువ పని చేయడానికి అవకాశం ఉంటుంది. పెట్రోల్ లాంటిది వాళ్ళకు, నాయకులకు. అందుకే మీరు శ్రద్ధగా ఉండాలి, అప్పుడప్పుడు గట్టిగా నవ్వుతున్నారు, ఏదో మొత్తం పోగొట్టుకున్నట్టు ఉండాలి. కొంత గట్టిగా నవ్వండి అన్నారు, ప్లీజ్ గట్టిగా. బాల సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గంలో మీ హోదా చెప్తాం. ఎన్నుకోబడ్డందుకు 2 సంవత్సరాల కాల వ్యవధిలో సంఘ నిబంధనావళికి
కష్టపడి నిజాయితీగా నిస్వార్థంగా ఎలాంటి రాగద్వేషాలు లేకుండా సంఘ అభివృద్ధికి నిరంతరం పాటుపడతానని దైవ సాక్షిగా బాబా సాహెబ్ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా. జై మేరా, జై మేరా. బాల సంక్షేమ సంఘం జిల్లా సర్వసభ్య సమావేశంలో రెండవ సెషన్లో ఎన్నికలు నిర్వహిస్తూ ఇంతకాలం పాటు వేడి చేసి మరి ఇప్పుడే ఎన్నికల ప్రక్రియను ముగించుకొని జిల్లా కార్యవర సభ్యులుగా కొంతమందిని ఏకగ్రీవంగా కొంతమంది పోటీ ఎన్నికలు నిర్వహించి మరి జిల్లా కార్యవర్గాన్ని అంతా కూడా పర్ఫెక్ట్గా ఈరోజు ఫైనల్ చేసుకోవడం జరిగింది. మరి నాకు ఓటేసి నా మీద విశ్వాసం ఉంచి నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి వారందరికీ పాదాభివందనం చేస్తున్నా. భవిష్యత్తులో మాల సంక్షేమ సంఘాన్ని ఖచ్చితంగా హిమాలయ పర్వతాలంతా ఎత్తుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తానని చెప్పేసి నా టీం అందరితో కూడా కలిసి పనిచేసి ఆదిలాబాద్ జిల్లాలో కాదు తెలంగాణ రాష్ట్రంలోనే మాల సంక్షేమ సంఘాన్ని ఒక ఉచ్చస్థితికి అభివృద్ధి స్థితికి చైతన్యవంతం చేసి ప్రతి గడప వాడ గ్రామ మండలాలన్నీ తిరిగి మరి ప్రతి ఒక్కరితో సభ్యత్వం చేసుకొచ్చి మరి బాలలందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మరి మన చైతన్యాన్ని భవిష్యత్తులో ప్రదర్శిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఈ చైతన్యాన్ని మాల సోదరులందరూ కూడా మరి ఏకతాటిపై వచ్చి ఒక వేదిక మీదకి వచ్చి మరి అందరూ కూడా చైతన్యవంతం జాగృతం కావాలని చెప్పేసి మరి ఈ సభ ద్వారా ఈ వేదిక ద్వారా అందరిని విజ్ఞప్తి చేస్తున్నాం. జై మాల, మాల సంక్షేమ సంఘం, మాల సంక్షేమ సంఘం. మన బాల సంక్షేమ సంఘం ఎన్నికల్లో నన్ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నటువంటి మన ప్రతి మెంబర్కు నేను ఎప్పుడు రుణపడి ఉంటాము. ఈ 2 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాల తర్వాత కూడా మన బాల సమాజానికి మేము సేవ చేస్తాము. మా అధ్యక్షులు కానీ అదేవిధంగా మిగతా ఉన్నటువంటి మెంబర్స్ తోటి కలిసి కలిసికట్టుగా ఎటువంటి ఎలక్షన్ల వరకే మనం వేరు వేరు, ఎలక్షన్ అయిన తర్వాత మనం అంతం ఒకటే, మనం అందరం సోదరులం. ఎటువంటి వ్యక్తిత్వం పెట్టుకోవద్దు, భావాలు పెట్టుకోకూడదు, అందరం కలిసి పనిచేస్తాం ఎప్పటిలాగే. జై భీమ్, జై మాత. ఒక ఉత్తమంలో తీసుకొస్తా బాల సంక్షేమ సంఘం అందరినీ ఒక ఏకతాటికి తీసుకెళ్లొచ్చే బాధ్యత నాది కూడా. కాబట్టి మీరందరూ తప్పుగా పెట్టున్నారా, మీరందరూ నాయకులు, ఎట్టి పరిస్థితుల్లో మీరు తక్కువకోవద్దని చెప్పేసి చేతులు వచ్చి తోడుస్తున్నా. దయచేసి ఎవరు తప్పు కాదు, మీరందరే బలం. ఇవల్ల మన ప్రభాక నిలబడతాడు ఒకసారి ఇక్కడ కొంచెం. ఇతను కూడ సర్పంచ్, మనోడు మిత్రుడు, ఎస్సీ సర్పంచ్. రేపో మాపో కనీసం 5-6 లక్షల రూపాయలకి నష్టపరం ప్రభుత్వం ద్వారా ఓనర్ నుంచి రాబట్టుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది సక్సెస్ కాదా? ఇది ఎంత గొప్ప సక్సెస్! ఎలా సాధ్యమైంది ఇవన్నీ? కాబట్టి గమనించాల్సిన అవసరం ఉంది. ఏమైనా రోగం వస్తే డాక్టర్ ఏం రాస్తాడు? టెస్టులు చేసుకోరా అంటాడు, ఎక్స్రేలు తీసుకోరా, స్కానింగ్ తీసుకోరా, స్కానింగ్ తీసుకోరా అంటాడు. ఏమన్నట్టు రోగాన్ని గుర్తుపట్టడం. అలాగే సంఘం ఎప్పుడన్నా నిశ్శబ్దంగా ఉంది, సంఘం ఎప్పుడన్నా పనిచేస్తలేదు, సంఘం ఎప్పుడన్నా సమస్యతో ఒట్టు పెట్టాడుతుంది, నాయకులు సరిగా పనిచేస్తలేనప్పుడు మీరు కూడా సంఘాన్ని టెస్ట్లకు రాయండి. టెస్ట్లకు రాస్తే తప్పెవరుంది? చికిత్స తెలుస్తుంది. దాదాపు 5-6 హాస్పిటల్ ఆదిలాబాద్లో నింపిండు, ట్రీట్మెంట్ అందక అది సెప్టిక్ అయిపోయింది, కాలు సెప్టిక్ అయిపోయింది. అతను నాకుల్లో కాళ్ళు కొట్టేసారు బాబు. కొట్టేసిన తర్వాత మన దగ్గరికి వచ్చాడు పిచ్చోడు. చూడండి, కేసు పెట్టకముందు వస్తే మనం ఏమైనా ఏచ్చు, కానీ కాలు కొట్టేసినాక వచ్చి పుండు పుండు అయ్యాదానికి ఇట్లా అన్యాయం జరిగిందని చెప్పింది ఓనర్ దగ్గర.